మీడియా మిత్రులు కూడా మీడియా ఓనర్స్ కూడా ఈ దేశం బాగుపడాలంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎకానమీ రెస్టోర్ అవ్వాలంటే 150 కోట్ల జనాభా శాంతిగా ఉండాలంటే ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలంటే మునుగోడు అమెరికాలా అవ్వాలి అంటే ఉంగరం గుర్తు కొట్టేశారు కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఇంతవరకు 60 సంవత్సరాలు చేయని పరిపాలన కుటుంబ పాలనకి ఎందుకు ఓట్లేస్తారు? ఇప్పుడు కేసీఆర్ అంటే తాగి పడుకున్నాడు ఫామ్ హౌస్ లో, బయటికి రాడు కదా ఎప్పుడు. ఒక్క గ్రామ మీద మునుగోడు వచ్చాడా? ఇప్పుడు నేను నల్గొండలో ఉన్నాను, ఎప్పుడైనా నల్గొండ వచ్చాడు ఆయన 8.5 సంవత్సరాల్లో? అసలు నల్గొండ ఎలాగుందో చూసారా ఆయన? తెలంగాణలో 10 జిల్లాలు 33 జిల్లాలుగా ప్రకటించడం ఈజీ, ఒక్క జిల్లాలో డిస్ట్రిక్ట్ క్యాపిటల్ కట్టారా? యూనివర్సిటీలు కట్టారా? కంపెనీలు పెట్టారా? ఉద్యోగాలు ఇచ్చారా? రైతులను ఆదుకున్నారా? ఏమిచ్చారు కేసీఆర్ గారు 8.5 సంవత్సరాల్లో? కుటుంబానికి 5 లక్షల రూపాయలు అప్పు చేశారు. నేను మాట్లాడినవన్నీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినవన్నీ అబద్ధాలు. నాకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని అబద్ధాలు ఆడాడు. అయితే ఒకటి సత్యం, కేటీఆర్ బీజేపీని తిడతాడు. కనీసం మోదీ గారు అండు, అమిత్ షా గారు అండు, వాడు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. ఒక బచ్చా గారు కేటీఆర్ కనీసం వాడు పుట్టే ఉండడు. నేను హైదరాబాద్ అమెరికా చేసి 1000 మంది బిలియనీర్లు తీసుకొచ్చినప్పుడు ఎక్కడో పోయాడు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ చదువుకున్నాడో తెలియదు. తెలంగాణ గురించి మాట్లాడతాడు, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడతాడు. 1981 నుండి ప్రాపర్ గా నేను తెలంగాణ వచ్చి అభివృద్ధి చేయడం మీరు కళ్ళతో చూశారు. 100,000 కంపెనీలు అప్పుడు కేసీఆర్ గారు కనీసం ఎమ్మెల్యే కాదు, నరేంద్ర మోదీ గారు ఎమ్మెల్యే కాదు. చూడండి, మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 78లో ఎమ్మెల్యేలు అయ్యారు. 81లో నా సేవా కార్యక్రమాలు నేను ఆరంభించాను. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2004 జూన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన ఎమ్మెల్యేలు కాకుండా హైదరాబాద్ ఎలాగ అభివృద్ధి చేశారు? పాస్పోర్టులు ఆఫీస్ పెట్టుకొని పాస్పోర్ట్లు చేసుకొని అమ్ముకున్న కేసీఆర్కి ఎట్లా వచ్చాయి 100,000 కోట్లు ఈరోజు? అది తెలంగాణ 500,000 కోట్లు మిగిలిన డబ్బు కాదా? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేసి ఆయన అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు బీజేపీ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయట్లేదు, ఆయన కుటుంబాన్ని అరెస్ట్ చేయట్లేదు? 10 లక్షల కోట్లు కనిపించట్లేదు అంటే 10,000 రూపాయలు దొంగతనం చేసిన వాళ్ళని ఏసీబీ అరెస్ట్ చేస్తారే? అందుకని మా ఓట్లు కంప్లీట్ గా నేను క్లియర్ గా చెప్పాను. ఈవీఎంలు ఎందుకు వచ్చాయి? ట్రక్ లో ఈవీఎంలు ఎందుకు వచ్చాయి? సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను వెంటనే చండూరు వెళ్ళిపోయాను. మొన్న పట్టుకున్న ఈవీఎం రికార్డ్ చేసి చూపించాం, రికార్డ్ చేసి చూపించాం. ఎవరు? ఆ వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్, ఒక తొత్తు, కేసీఆర్ తొత్తు. ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ఓ రోహిత్ సింగ్. ముందాయిని సస్పెండ్ చేశారు, ఈయన కూడా చేసినట్టు ఉంది ఈరోజు, చేశారో లేదో. ముందాయిని సస్పెండ్ చేశారు. ఆయన పేరు జగన్నాథ్. ఆయన మన పార్టీ ఎగ్జిస్ట్ లేదు, మీకు హెలికాప్టర్ గుర్తే ఇవ్వకుండా కేసీఆర్ చెప్పినట్టే చేశాడు అదృష్టుడు దుర్మార్గుడు. 45 నిమిషాలు కనీసం ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. చివరికి అబ్జర్వర్ ప్రెషర్ పెట్టిన తర్వాత 14వ తారీఖుని నేను ధర్నా చేసిన తర్వాత ఏది ఆర్ఓ ఆఫీసులో నన్ను యాక్సెప్ట్ చేశారు ఇండిపెండెంట్గా. మాకు గుర్తింపే ఇవ్వలేదు. ఇది అంత అవినీతి కాదా? 100,000 కోట్లు ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేమన్నాడు? బీజేపీ వాళ్ళు 100,000 కోట్లు ఖర్చు పెట్టారు వివేక్ గారి ద్వారా అని చాలా పేర్లు ఆయన చెప్పుకొచ్చాడు.
అదే నిజమైతే మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టారు కదా అవినీతిగా, బీజేపీ కంటే 10 రెట్లు ఎక్కువ మీరు అవినీతిగా ఖర్చు పెట్టారు కదా. ఆ ఒక 2000-3000 కోట్లు ఖర్చు పెట్టారు అనుకుందాం, కొన్ని 1000 కోట్లే ఖర్చు పెట్టారు అనుకుందాం బీజేపీ ఈ ఎలక్షన్ కి. మీరు 10000 కోట్లు ఖర్చు పెట్టారు కదా, మీ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి 3 నెలలు ఇక్కడ కాపురం చేశారా లేదా, మంత్రులు కాపురం చేశారా లేదా, 1000 మంది సర్పంచులు కాపురం చేశారా లేదా, 30,000 టీములు కారుల్లో కాపురం చేశారా లేదా, ఇంట్లన్నీ అద్దె తీసుకొని ప్రలోభాలు పెట్టారా లేదా, గోండైజింగ్ గా పనిచేశారా లేదా, మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల దగ్గర ఉన్న కారులో 15 కోట్ల రూపాయలు నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆర్ఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆర్ఓ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ రోహిత్ సింగ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు. అలాంటి కలెక్టర్ కలెక్టర్ పని చేసే కంటే, అలాంటి ఆర్ఓ ఆర్ఓ పని చేసుకున్న కంటే చెప్పు పట్టుకొని అడుక్కోవడం బెటర్. నీతి నిజాయితీ లేని ఐఏఎస్ ఐఏఎస్ చెడ్డపేరు. ఈ వికాస్ రాజు లెక్చర్ ఇస్తున్నాడు చూడాలి ఆయన ఎంత నీతి పరుడు. ఈ రోజు వివిప్యాట్ మేము చెక్ చేయలేదని ఏ వికాస్ రాజ్ ఏదో డాక్యుమెంట్ లెటర్లు చూడు. మీ ఆర్ఓకి 11 గంటలకు అడిగాను ఎలక్షన్ కౌంటింగ్ ఆపండి, ఇన్ రైటింగ్ తీసుకున్నారు చూడండి, ఇన్ రైటింగ్ సంతకంతో 11 గంటలకి ఇదే ఆర్ఓ రోహిత్ సింగ్ తో సంతకం పెట్టనన్నాడు, నిన్ను బయటకు పంపిస్తానన్నాడు అందరి ముందు. శ్రవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి అందరూ అక్కడే ఉన్నారు. నేను పైకి పంపిస్తాను నిన్న అన్నా, ఆ తర్వాత సంతకం పెట్టాడు. అబ్జర్వర్ అడిగా మా ఫోన్ తీసుకెళ్ళకూడదు. నేను అడిగిన 3 ప్రశ్నలు 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. సెప్టెంబర్ 1 అడిగాను, మళ్ళీ సెప్టెంబర్ 19 అడిగాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరాని కలిశాను 2019లో. కపిల్ సిబల్ గారు సుప్రీంకోర్టు లాయర్, లా మినిస్టర్, ఐటీ మినిస్టర్, పెద్ద నాయకుడు దేశంలో, అంతకన్నా పెద్ద నాయకుడు లేరు, 18 పార్టీలకు లేడు. గులాం నబీ ఆజాద్ గారు మేమంతా ఏమడిగాం, మీరు ఈవీఎం ఎలక్షన్స్ మాకు వద్దు, బ్యాలెట్ పేపర్లే మాకు కావాలి అని 3 సంవత్సరాల కిందకు అడిగాను. ఈ సెప్టెంబర్ 1 అడిగాను, ఈ సెప్టెంబర్ 19 చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడిగాను, ఎందుకు మీరు బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్ పెట్టలేదు. సెకండ్ పాయింట్, ఎలక్షన్ అయిన మరుసటి క్షణమే లేదా నెక్స్ట్ డే మార్నింగ్, 3వ తారీఖున ఎలక్షన్ అయింది, 4వ తారీఖుని ఎందుకు కౌంట్ చేయరు, 2 లక్షల ఓట్లు 6 గంటల్లో కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది, 3 రోజులు ఎందుకు ఆగారు. 3, ఎక్కడి నుంచో ఆల్రెడీ ఓట్లేసిన ఈవీఎంలు తీసుకొచ్చి ఇక్కడ నల్గొండలో ఉన్న ఈవీఎం పక్కనే ఎందుకు మీరు స్టోరేజ్ చేశారు. 4 ఆర్టీఓలను అడిగారు జగన్నాథ్ గారిని, అందరినీ కలెక్టర్ని అడిగాను, ఆర్ఓని అడిగాను, మీడియా మిత్రులను అడిగాను, 47 క్యాండిడేట్లో 40 మందిని అడిగాను, జవాబు లేదు. ఇక్కడేమో ఓట్లేసిన ఈవీఎంలు, ఆ ప్రక్కనేమో ఎంటీ ఈవీఎంలు అన్న కాదు, నేను అప్పుడే చెప్పాను ఇవి ఆల్రెడీ ఓటేసిన ఈవీఎంలు, వారికి అనుకూలంగా, ఎవరికి, టిఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా. ఎందుకు, వారిద్దరు ఒకటే. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి 78 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినంత వరకు బెస్ట్ ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, 2 పార్టీలు అయినప్పటికీ. ఎందుకు, తమ్ముడు నువ్వు 10 సంవత్సరాలు చూసుకో, నేను 10 సంవత్సరాలు చూసుకుంటా, ఏంటి 2-3 కులాల వాళ్ళే ఎలాది, 90% ఉన్న మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎలకూడదు, అప్పుడు అంబేద్కర్నే గెలవనివ్వలేదు మీరు, మహాత్మా గాంధీనే చంపేశారు, మార్టిన్ లూథర్ కింగ్ నే అమెరికాలో చంపేశారు. నన్ను చంపడానికి చంద్రశేఖర్ రెడ్డి అలాట్ చేసింది ఇక్కడున్న ఎస్పీ, అప్పుడు పేరేంటి, రాజేశ్వర్, హేమా రాజేశ్వర్ కదా, ఆవిడకి అసలు సిగ్గు లేదు, ఒక స్త్రీ అయినా సరే ఒక కుర్రోళ్ళ కోతలా గెంతుతారు, కనీసం ధర్మం లేదు.
ఏం చేసుకుంటావు? నా ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి అని వచ్చాను. నీకు సిగ్గుంటే ఈ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆర్ఓ రోహిత్ సింగ్, హేమా రాజేశ్వరి ఎస్పీ, వికాస్ రాజ్ నలుగురు తక్షణమే రిజైన్ చేయండి. మీకు నేను ఉద్యోగాలు ఇస్తా. మీకు 100,000 రూపాయల శాలరీ అయితే ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి చారిటీ వర్క్ చేయిస్తా. మీకు సిగ్గుంటే మీకు తెలిసి ఈ ఎలక్షన్ కరప్షన్ అని. మమ్మల్ని ఎందుకు ఆ ఈవీఎంల దగ్గర కాపలా కాయడానికి ఒక్కరిని నన్ను పంపకుండా అడుక్కున్నారు? నా ఏజెంట్ని మమతాని అడుక్కున్నారు? మమ్మల్ని ఎందుకు పంపలేదు అక్కడికి? నేను కాపలా కాస్తాం అక్కడే పడుకుంటామంటే నో అని చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు ఫైట్ ఇచ్చాడు? సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ ఎస్పీ ఆర్ఓ ఉంటుండగా, కలెక్టర్ ఉంటుండగా, వినయ్ కృష్ణారెడ్డి ఉంటుండగా, వై హీ షౌటెడ్ అట్ మీ లైక్ ఏ స్ట్రీట్ డాగ్? చంద్రశేఖర్ రెడ్డి, అశోక్ రెడ్డి ఒక వీధి కుక్కలాగా ఎందుకు అరిశారు పోలీసులు అయ్యండి? ఛీ, ఇవి బతుకుల పోలీస్ యంత్రాంగాలకే, పోలీస్ స్టాఫ్కే మీలాంటి వాళ్ళు ఉండడం, మీలాంటి ఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఉండడం 99 ఉన్న మంచి పోలీసులకి చెడ్డ పేరు, ఆ యూనిఫారానికి చెడ్డ పేరు. ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే వదిలేసుకోండి మీ జాబులు, ఇంకెక్కడో జాబ్ చేసుకోపండి. నా జాబ్ వద్దండి. వెంకటేశం అనే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, అలాంటి వారు 100 మంది ఈరోజు ఆనెస్ట్ కలెక్టర్లు ఉన్నారు, హనుమంతరావు లాంటి వారు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఎవడు కేటీఆర్ మాటలు వింటాడో వాళ్ళు వేసుకున్నారు ఏజెంట్లుగా.